హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెసిపీ ఈ వీడియోలో క్రిస్పీ అండ్ జ్యూసీ రెసిపీ కాజు బోన్లెస్ చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం ఈ కాజు చికెన్ పకోడీ అయితే క్రిస్పీగా ఇంకా జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇందులో నేను ఎలాంటి ఫుడ్ కలర్ కూడా వేయలేదు ఇంట్లో ఉన్న మసాలా పౌడర్స్ తోనే ఇలా మంచి కలర్ లో ఫ్రై చేసుకోవచ్చు ఈ చికెన్ పకోడాపై ఇలా లెమన్ జ్యూస్ వేసి ఆనియన్ ఇంకా కాజుతో తిని చూడండి దీని రుచి అయితే భలే ఉంటుంది అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు క్లీన్ చేసుకున్న బోన్లెస్ చికెన్ని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలి వీటిని చిన్న పీసెస్గా కట్ చేయాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇంకా చికెన్కి సరిపోయేంత సాల్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేయాలి తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఇంకా ఒక ఎగ్ని వేయాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ స్లైస్ లెమన్ జ్యూస్ వేయాలి ఇప్పుడు బాగా కలపాలి ఈ మసాలా పౌడర్స్ అన్నీ చికెన్కి పట్టేలా బాగా కలపాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వేయాలి ఇప్పుడు మరొకసారి బాగా కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని ఒక టూ అవర్స్ పక్కన ఉంచండి లేదా ఫ్రిడ్జ్లో పెట్టండి కావాలంటే మీరు ఓవర్ నైట్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఇలా ఒక్కొక్కటి వేయాలి వేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్ పెట్టండి ఒక టెన్ సెకండ్స్ తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టండి ఈ చికెన్ పకోడాని ఇలా కలుపుతూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు అలాగే నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఇంకా ఒక పది జీడిపప్పు వేయాలి చూడండి ఫుడ్ కలర్ వేయకుండానే చికెన్ పకోడా మంచి కలర్ వచ్చింది కదా మనం ఇందులో కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేశాం కదా దానివల్ల చికెన్ పకోడా మంచి కలర్ వచ్చింది ఇప్పుడైతే చికెన్ పకోడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది ఇలాగే మిగతావన్నీ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఆనియన్ స్లైస్ ఇంకా లెమన్ స్లైస్తో పాటుగా వేడిగా సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో రుచిగా ఉంటే క్రిస్పీ అండ్ చూసి కాజు బోన్లెస్ చికెన్ పకోడా రెడీ మరి మీరు కూడా ఈ చికెన్ పకోడా ట్రై చేసి ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్